the bell icon. Aditya's YouTube channel. And never miss another update. I hope you all are enjoying. ప్రారంభిస్తా ఉన్నాం. ఆ ప్రజా చైతన్య యాత్రలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ హామీలు నెరవేర్చడంలో అన్నిటా కూడా వైఫల్యం చెందింది. ఇవాళ రోజున అతని పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందింది. పోలవరం నిర్మాణం ఆగిపోయి రివర్స్ టెండరింగ్ పేరుతో అక్కడ ఏ ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. మనం 71% పనులు పూర్తి చేయగలిగాం. ఇవాళ కృష్ణా గోదావరి డెల్టాలకి పోలవరం నీరు ఇవ్వడం లేకపోతే, పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వకపోతే కృష్ణా జిల్లా ఎడారిగా మారి ఉండేది. ఇవాళ రోజున రైతాంగం కోసం అంత కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి మీద ద్వేషంతో కక్షతో ఆయన హయాంలో ఏవైతే ప్రాజెక్టులు చేయగలిగారో ఆయన రెండింటినీ కూడా ఆయన ఆపేయడం జరిగింది. ఇవాళ రాజధాని నిర్మాణం, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరుపుకుంటున్నాం, హైకోర్టు కార్యకలాపాలు అమరావతిలో జరుపుకుంటున్నాం. ఇవాళ రోజున నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాజధాని దాదాపుగా పూర్తయింది. ఇవాళ నువ్వు అభివృద్ధి చేసేందుకు నీ దగ్గర శక్తి లేక నువ్వు అన్ని రంగాల్లో వైఫల్యం చెంది ప్రజలను తప్పుదారి పెట్టించడం కోసం అధికార వికేంద్రీకరణ అనే పదము వాడి ఇవాళ ప్రజలను గందరగోళాన్ని సృష్టిస్తున్నావు. నిర్మాణం జరిగిపోయిన తర్వాత రాజధాని మార్చాల్సిన అవసరం ఏముంది? ఏ నిర్మాణం పూర్తి కాకపోతే, ప్రారంభం కాకపోతే నువ్వు వికేంద్రీకరణ గురించి నువ్వు ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇవాళ రాజధాని నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది. జరిగేలాగా ఈ రిజర్వేషన్లు, గతంలో 34% ఉన్న రిజర్వేషన్ని 9% తగ్గించి ఏ బీసీలు అయితే తెలుగుదేశం పార్టీకి వెన్నెముగా ఉన్నారో వారి మీద కక్షతో, ప్రజావేదికని ఎలా కక్షతో కూలగొట్టావో ఇవాళ బీసీలకు కూడా కక్షతో నువ్వు ఇలా అన్యాయం చేస్తా ఉన్నావు. 9% రిజర్వేషన్ తగ్గించావు. బీసీ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు అన్నీ కూడా దారి మళ్లించి నువ్వేదో నవరత్నాలకి ఉపయోగించుకుంటా ఉన్నావు. బీసీలు నీకు బుద్ధి చెప్పే తరుణం దగ్గరలో ఉంది. ఇవాళ మచిలీపట్నంలో కోర్టు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 10 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బొడాన్ని పెట్టి దానికి నిధులిచ్చి భూములు కొనుగోలు చేయడం జరిగింది. ఇవాళ రోజున చక్కగా వడ్డించిన విస్తరి భూసేకరణ మేము చేశాం, ఆఫీసు మేము పెట్టాం, భూముల్లో పన్ను మొదలు పెట్టాలి. మేము చాలా వరకు మేమే పని పూర్తి చేశాం. ఇవాళ రోజున పొంతన లేని ప్రకటనలు ఇస్తా ఉన్నారు. కాసేపు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు, కాసేపు కెనరా బ్యాంక్ అంటారు. పోర్టు నిర్మాణం గురించి స్పష్టమైన ప్రకటన ఇంతవరకు ఎలా నిర్మించబోతా ఉన్నారు దాని గురించి మీరు చెప్పలేకపోతున్నారు. డోర్ డెలివరీ అని కొత్త కొత్త పదాలు వాడుతూ ఉన్నారు. డోర్ డెలివరీ అక్కర్లా, ఇసుక కోసం వెళ్ళేవాళ్ళు క్వారీలు ఇసుకిస్తే చాలు. ఇవాళ భయంకరమైన రేట్లు, లారీ ఇసుక 50,000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తూ ఉంది. గతంలో ఏనాడు కూడా లేదు. ఇట్లా తెలంగాణలో కూడా వైఫల్యం చెందినటువంటి వైఎస్ఆర్ పాలనా విధానాలని ప్రజా చైతన్య యాత్రలో మేము ప్రజలందరూ కూడా వివరిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రోజున వైఎస్ఆర్కి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నాం. ఇంత అసమర్థులకు ఓటేసామేంటి? ఇవాళ రోజున పెన్షన్లు రద్దు చేస్తా ఉన్నారు, తెల్లకార్డులు రద్దు చేస్తా ఉన్నారు, కేటాయించిన ఇళ్లను కూడా రద్దు చేస్తా ఉన్నారు. ఇవాళంతా కూడా అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగా కూడా వైఫల్యం చెందింది. మంచి మెజార్టీతో మేము గెలవబోతా ఉన్నాం.
నీ పరిపాలనకి అదే గీటురాయి. నువ్వు ఎంత గొప్పగా పరిపాలించావనే దానికి ప్రజలు ఇవ్వబోయే తీర్పు. అన్ని ఎలక్షన్లో కూడా మేము స్థానిక సంస్థల ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలవబోతాము. ఇవాళ అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియా కానీ మేము చేయబోయే ప్రజాతజ్ఞ యాత్రలో నీ వైఫల్యాలను పూర్తిగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. చాలా ఫీల్ అవుతా ఉన్నాను, మీకు చాలా బాధపడతా ఉన్నాను. ప్రజలైతే నీకు అధికారం ఇచ్చారో ఆ ప్రజలే నీకు బుద్ధి చెప్తారు, స్థానిక సంస్థల ఎలక్షన్లు చెప్తారు. ప్రజలకు కనుక అధికారం ఇస్తే ఇప్పుడే రిఫరెండం పెట్టి నిన్ను గట్టి తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. పరిపాలనా సామర్థ్యం లేనప్పుడు మనంతటా మనమే ఆ పదవి నుంచి తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది. ఆర్థిక రంగంలో వైఫల్యం చెందాం, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది, వ్యాపార సంస్థలు కూడా మన రాష్ట్రం నుంచి పారిపోతా ఉన్నాయి. రాష్ట్రం కోలుకోవాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. కాంట్రాక్టర్ని గుత్తేదారుల్ని బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాం, కాంట్రాక్టులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాం. కాంట్రాక్టులు చేయకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది? నీ కక్ష సాధింపు ద్వారా మానుకుని రాష్ట్రాన్ని అతిపాదంలో నెట్టకుండా జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. నువ్వు విధానాలు మార్చుకోలేకపోతే నువ్వు గడ్డి దిగాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాశనం చేయొద్దు, మీరు తప్పుకుని మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం, మళ్ళీ సమర్థులు అధికారంలోకి వస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. రాష్ట్రం విడిపోయి నానా బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. ఇటువంటి సమయంలో నీలాంటి పాలకుడు దొరకటం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దురదృష్టం. 15 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి వెళ్ళిపోయింది. తప్పనిసరిగా రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో గెలుస్తుంది, దాంట్లో అనుమానం.